అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారు రాసిన కథ క్రిందిక పైక మరిక కథ విందాం ఎదటింటి వారి అల్లుడు చచ్చిపోయాడు వారి ఇరవై ఏళ్ల కూతురు ముండమోసిందన్నారు మొగుడు చచ్చిపోతే ముండమోయ్యాలా అయితే నన్నెందుకు ముండమోనేయలేదు అని అడిగాను మా అమ్మ నాన్న మళ్ళీ ఏడ్చారు ఎదటింటి వారి పిల్ల నగలన్నీ తీసేసుకుంది తెల్ల పంచులు కట్టుకుంది తలకట్టు మాత్రం తీసుకోలేదు ఆ పిల్లతో జతగా ఉంటే నేను అలాగే ఉంటానని కాబోలు మా అమ్మ నాకు ఆ పిల్లతో జత చేసింది ఆ పిల్ల పేరు రాధాబాయి నా పేరు కృష్ణవేణి ఇద్దరికీ బాగా స్నేహం కలిసింది నేను దాన్ని రాధా అని పిలిచేదాన్ని అది నన్ను కృష్ణ అని పిలిచేది రెండు పేర్లు కలిపితే రాధాకృష్ణులైంది వాళ్ళ తాత నిద్రపోయి లేచేటప్పుడు భోంచేసేటప్పుడు ఇంకా అనేక సందర్భాల్లో రాధాకృష్ణ అనేవాడు మొదట మమ్మల్ని ఇద్దరినీ కలిపి పిలుస్తున్నాడు అనుకునేదాన్ని తర్వాత రాధ కొంత సంగతి చెప్పింది పూర్తిగా తెలిసింది కాదు రాధాకృష్ణులంటే ఎవరిని మా నాన్నని అడిగాను రాధాకృష్ణులా రాధాకృష్ణులా తర్వాత చెబుతానులే అని మా నాన్న దాటేశాడు కానీ నేను ఊరుకోలేదు రాధ అన్న పేరు నారాయణమూర్తి అతను భోగంధాన్ని ఉంచుకున్నాడని చెప్పుకునేవారు అస్తమానము అత్తరులు మునిగి తేలేవాడతను పెళ్ళం చచ్చిపోయింది మళ్ళీ పెళ్ళాడలేదు మీ అన్నయ్య ఎందుకు పెళ్ళాడలేదే అంటే భోగందుంది చాలుదు అంది రాధ రాధాకృష్ణ అంటే ఎవరు అని నేను వాడిని అడిగాను వాడి పేరు నారాయణమూర్తి నలుపే గాని కొంచెం అందగాడే అంతా చెప్పాడు చెప్పి చెప్పి బుగ్గ మీద పొడిచి వెళ్ళిపోయాడు కొంతకాలానికి మా అన్నయ్యకి పెళ్ళైంది మా వదిన కాపురానికి వచ్చింది అప్పుడే మా అన్నయ్యకి ఉద్యోగం కూడా అయింది నెలకి నూరు రూపాయల జీతం మా అన్నయ్య మా వదినకి నెలకి పాతిక రూపాయలు ఇచ్చేవాడు నాకు ఐదు రూపాయలు ఇచ్చేవాడు మా వదిన నేనంటే ప్రాణంగా చూసుకునేది మొదటి మాట వచ్చి మా వదిన నాళ్ళుండి పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ నెలనాళ్ళు నేను రాధ ఇంటికి అట్టే వెళ్ళలేదు ఇక నా అవసరం ఏమిటిలే నీకు అంది రాధ అలా అనుకు అన్నాను నేను మళ్ళీ అస్తమానము అక్కడే కూర్చోవడం మొదలుపెట్టాను నేను నారాయణమూర్తి నన్ను వేళాకోళం చేయడం మొదలుపెట్టాడు మళ్ళీ ఎదురు వేళాకోళం చేయమని రాధ నన్ను పురికొల్పింది ఆ మాయలో పడిపోయాను నేను నారాయణమూర్తి వేళాకోళాలు ముదిరాయి చిన్న చిన్న లెంపకాయలు మొదలుపెట్టేవాడు చెప్పుకుంటే సిగ్గు నన్ను విడిచి వెళ్ళేవాడు కాదు ఆ రోజుల్లో నేను కూడా వాడిని విడిచి ఉండలేకపోయేదాన్ని వాడు మంచినీళ్ళు అడిగితే రాధ నా చేత ఇచ్చి పంపించేది అప్పుడప్పుడు నా చేత తన పట్టుపంచ కట్టుకోమని అన్నం కూడా పెట్టించేది ఒకనాడు అలా చేస్తుంటే నా కోసం వెతుక్కుంటూ వచ్చి మా వదిన చూసింది అక్కడ ఏమీ అనలేదు కానీ పనుందని క్షణమైనా ఉండకుండా మా ఇంటికి తీసుకెళ్ళిపోయింది మా వదిన చాలా గడుసు మనిషి నా మనసుకి కష్టం తోచకుండా వాళ్ళ ఇంట్లో జరిగిన సంగతులన్నీ నా నోటితోనే తెలుసుకుంది మా వదిన ఒక పూట తీవ్రంగా ఆలోచించింది మొగడు మీదకు మనసుపోతోందో అని అడిగింది నేను సిగ్గు లేకుండా అవునన్నాను పెళ్లి చేసుకుంటావా ఎవరు చేస్తారు ఎవరో పెళ్లి చేసుకుంటావా మొగుడేడి అదంతా నీకెందుకు పోని నారాయణమూర్తిని పెళ్ళాడతావా చి నీ మనసు తెలిసాక వాణ్ణి తలుచుకుంటే ఒళ్ళు మండుతోంది నాకు దుర్మార్గుడు చరపడానికి సిద్ధపడ్డాడు పోనీ ఎవరి మీద ఉంది నీకు ఇదివరకు నాకు ఆ ఊహత వచ్చలేదు ఎవరిని తలుచుకోలేదు నేను పెళ్ళాడతావా ఆ సరే కొడుకుని ఇక్కడికే రప్పిస్తాను చూసుకుందు గాని మా వదిన మాటలు వినగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఆమె నన్ను అడిగినప్పుడు తొనక్కుండా జవాబులు చెప్పేశాను కానీ తర్వాత సిగ్గుపడ్డాను చాలా సిగ్గైంది ఎంతోసేపు నొచ్చుకున్నాను మా అమ్మ ఎన్ని మాటలు అన్నా భోజనానికి వెళ్ళలేదు మా వదిని పసిగట్టి బుజ్జగించి తీసుకువెళ్ళింది రాధ ఇంటికి వెళ్ళడం మానేశాను అది కూడా నా విషయంలో చెడ్డ తలంపు తలచింది అని అనుమానం పుట్టింది దాని మొఘం కూడా చూడకూడదనుకున్నాను పిలిచింది మీ ఇంటికి రానన్నాను రావా అన్నాడు నారాయణమూర్తి నేను మాట్లాడలేదు జ్ఞాపకం ఉంచుకో అన్నాడు వాడు నాలుగు రోజులకి మా ఇంటికి మా వదిన పింతల్లి కొడుకు వచ్చాడు ముప్పై ఏళ్ళుంటాయి చామరఛాయ మల్లెమొగ్గ లాంటి పలువరుస మనోహరమైన కంఠధ్వని చూసేటప్పటికీ మోహం పుట్టింది నాకు మొదట ఆయనకే నన్ను ఇస్తానన్నాడట మా నాన్న కట్నంలో కుదిరింది కాదట ఇద్దరు పెళ్ళాలు కాపురానికి రాకుండానే పోయారట ఆయనకి నేనిక్కడ ఉండగా భోజనం ఎక్కడో చేసి వస్తావా అంది మా వదిన మీ ఇల్లు కనుక్కోలేకపోయానన్నారు ఆయన ఈ పూట ఉండాలి సుమా అంటే రాత్రికి ఇంటికి వెళ్ళిపోవాలన్నాడు నాకు ఆశ పుట్టింది మా వదినతోటి మాట్లాడి వెళ్ళిపోయారు దీపాలు పెట్టాక మా నాన్న మా అన్నయ్య చిన్నపట్నం వెళ్లారు మా అమ్మ వారం రోజుల కిందట ఇంటికి వెళ్ళింది మా వదిన నేను భోజనం చేసి హాల్లో కూర్చున్నాము పది గంటలయ్యాక గుమ్మంలో ఎవరో వచ్చి నించున్నారు తలుపు తీసి మా వదిన లోపలికి రమ్మంది చూడగా నా కోసం వచ్చినవారే నాకు సిగ్గు వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాను హాల్లో కొంతసేపు గుసగుసలయ్యాక మా వదిన గదిలోకి వచ్చి నీ తర్వాయే అంది తలూపాను ఉండు అని ఆమె వెళ్ళిపోయింది చిరునవ్వుతో ఆయన వచ్చాడు ఎన్నాళ్ళకి తక్కావు అన్ని విధాల ఆశ వదులుకున్నాను కానీ భగవంతుడు అనుగ్రహించాడు అని నా చెయ్యి పట్టుకున్నారు నా శరీరం జలధరించింది మా వదిన వచ్చి నా చేత ఒప్పించి ఆయనను తీసుకుపోయింది రాత్రి పన్నెండు గంటల వేళ నా చేత తాంబూలం ఇప్పించి మా వదిన ఆయన్ని పంపివేసింది వారం రోజులు గడిచాయి మా అమ్మ వచ్చింది నేను మామూలుగానే ఉన్నాను మరి రెండు దినాలు గడిచిపోయినవి నీ ప్రయాణం ఈవేలే అంది మా వదిన రాత్రి పన్నెండు గంటలకు మన వీధిలో బండి వస్తుంది ఎక్కి వెళ్ళిపో అంది నాకు సిగ్గు భయం రెండూ వేశాయి కాళ్ళు వణికాయి పన్నెండు గంటలైంది మా అమ్మ గాఢ నిద్రలో ఉంది మా వదిన అన్నీ సిద్ధం చేసింది బండి వచ్చింది మా తొందర తొందరపెట్టగా మాట్లాడకుండానే బండెక్కాను క్షణంలో బండి స్టేషన్ చేరింది రైలెక్కి రాత్రి రెండు గంటలకి రాజమండ్రి చేరాము నాలుగు గంటలకు వీరేశలింగం పంతులు గారు మా వదిన పెంతల్లి కొడుకైన మాధవరావు గారికి నాకు పెండ్లి చేశారు రెండు రోజులు గడిచిపోయినవి మూడోనాటి రాత్రి వంటి గంట వేళ పంతులు గారు పిలవగా నా భర్త లేచి వెళ్లారు అంత రాత్రివేళ ఏం పని వచ్చిందో అని నేను ఆలోచిస్తూ ఉండగా నా భర్త గారు వచ్చి మీ నాన్న మీ అన్నయ్య వచ్చారు నిన్ను చూస్తారట సంతోషంగానే ఉన్నారు అని చెప్పారు నాకు భయము సిగ్గు కూడా వచ్చాయి కానీ భయం లేదు అని నన్ను బుజ్జగించి నా భర్త బయటకు తీసుకువెళ్లారు ఉత్తరక్షణంలో పంతులు గారు మా అన్నయ్య మా నాన్న లోపలికి వచ్చారు నేను మొగమెత్తి చూడలేకపోయాను సుందరమ్మ భయపడకు మంచి పని చేశావు నేను స్వయంగా సాహసించలేకపోయాను పంతులు గారు నీ వివాహ వార్త పత్రికలో ప్రకటించగా చూసి ఆనందించి బహిరంగంగా వచ్చి చూడడానికి సాహసించలేక అర్ధరాత్రి వచ్చాము చేతిలో ఏమీ లేదు ఇంటికి వెళ్ళి పంపిస్తానని మా నాన్న వెళ్ళిపోయాడు దండం పెట్టమ్మా అన్నారు పంతులుగారు వెంటనే కాళ్ల మీద పడ్డాను మా నాన్న లేవదీసి సుఖపడు అన్నారు మా నాన్న వెళ్ళిపోయేటప్పుడు వదిన్ని చూడాలిందని చెప్పాను సరే అన్నాడు నాన్న మరి రెండు దినాలు గడిచిపోయాక అలాగే అర్ధరాత్రి వేళ మా అమ్మ వదిన నాన్న వచ్చారు నాకు సిక్కు తల మునకలైంది తుదకి మాట్లాడాను నాన్న నాకు ఐదు రూపాయలు ఇచ్చారు మా అమ్మ నా నగలన్నీ ఇచ్చేసింది మా వదిన బ్రహ్మానందపడింది నా భర్త గారికి పెళ్ళైన రెండు మాసాలకి డిప్యూటీ తహసీల్దార్ అయింది వారు నన్ను పువ్వుల్లో పెట్టుకుని పూజిస్తున్నారు నిజంగా నారాయణమూర్తికి నేను వడ్డించేటప్పుడు మా వదిన చూసి ఉండకపోతే నేను అంధకార కూపంలో పడిపోయి కుళ్ళిపోయి ఉండును మా వదిన చాలా మంచి మనిషి కాకపోతే నా బతుకు అపకీర్తి పాలై ఉండును అలాంటిదేమీ తటస్థించకుండా నేనిప్పుడు ఇలా స్వర్గసుఖం అనుభవిస్తూ ఉండడం మా వదిన వల్లనే ఆమెను నేను నా జన్మలో మరవను ఆమెను నేను నా ఇలవేల్పుగా పూజించుకుంటాను ఆడదానికి భర్తతో ఉండడం తప్పుగాకపోతే నాకిప్పుడు తటస్థించినది అధోగతి కాదు ఊర్ధ్వగమనమే కథాప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన క్రిందిక పైక కథ విన్నారు ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు